ముఖ్యమంత్రికి ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరు రావాలనుకుంటున్నారు? మా జగన్ ఉంటే బాగుంటుంది. జగన్ ఇప్పుడు జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తుండ్రు. అభివృద్ధి పరంగా ఎలాగుంది మీకు ఇక్కడ? వాళ్ళు అభివృద్ధిగా వస్తుండ్రు, చేసేవాళ్ళు సరిగ్గా చేయటం లేదు, కానీ ఆయన ఇచ్చే పథకాలు బాగానే ఉన్నాయి. పథకాలు అన్ని ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా? ఒక ఈ రోడ్డు ఒకటి, అది గవర్నమెంట్ వేసింది, ఇది మామూలుగా ఇల్లు వేసింది. ఆ పక్క బజార్లలో మటుకు వెళ్ళే రోడ్లు. జగన్ రాడు, అధికారంలోకి చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం? సరే లే, ఇంకా అవకాశం అంటే ఎవరు అదృష్టం వాళ్ళది అంతే అంట. అంతే మరి, ఆయన అదృష్టం ఎట్టుంది, ఈయన అదృష్టం ఎట్టుందో. ఈయన చేసే పథకాలు మటుకు బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నన్ను వెతి తెలంగాణకి వెళ్ళి చేశాడు, అక్కడ మెజారిటీ అనేది ఏమీ రాలేదు, బెర్లకు వచ్చినంత కూడా రాలేదు. అవును, అదే ఎఫెక్ట్ అక్కడ ఉండిద్ది అంటారు పవన్ కళ్యాణ్కి. ఇక్కడ ఇక్కడ ఏముంటుంది, అక్కడ ఉంటే ఉంటుందేమో, ఇక్కడ లేదు. ఆయన డిపాజిట్లు కూడా రావంటారు ఇక్కడ, ఇక్కడ లేవులే, తక్కువ. ఎందుకంత అభిమానం జగన్ అంటే మీకు? జగన్ అంటే అభిమానం అంటే ఆయన చేసిండు, వాళ్ళ నాన్న కూడా చేసిండు బాగానే. ఇంకా ఆయన ఒకటి ఎల్లగొడి ప్రాజెక్ట్కి నీళ్లు గిన వదిలితే అందరికీ బాగానే ఉంటుంది. అదొకటి బాగుండిద్ది అంట. మళ్ళీ అయితే మార్పు అనేది రావాలంటారు ఎమ్మెల్యేగా ఇక్కడ? మార్పు ఎమ్మెల్యే, ఎమ్మెల్యే పనులు చేయటంలే, మార్పు రావాలంటారు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా మార్పు వస్తేనే, లేకుంటే ఎమ్మెల్యే మటు పని చేయటం. జగన్ పైన జగన్ రావాలా? ఏదైనా ఆయన అయితే చేస్తుండు, ఏడనేమో కింద ఏళ్ళకి చేయటానికి ఇల్లు చేయటంలా సరిగ్గా. ఎమ్మెల్యే చేస్తే కదా ముందు, ఇప్పుడు ఆయన ఏం చదువుతుండే ఎమ్మెల్యే ఇంటింటికి పోయి తిరిగి చేయమంటుండు. అసలు ఇల్లు వచ్చి చేస్తుర్రా? చేస్తూ ఏడు చేస్తారు ఇల్లు చేయటంలే. వాలంటీర్లు ఇంటింటికి, వాలంటీర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు లే. మళ్ళా పథకాలు అన్ని ఎంత లే, చాలా వరకు ఇబ్బంది లేదు. ఉపయోగపడే పథకాలు అనేవి ఉండయి, కానీ కొన్ని అయితే వేస్ట్ ఉండయి, కొన్ని అంతేగా. ఇప్పుడు 34 వీళ్ళందరికి ఎందుకయా? ముందు మేను వేస్ట్ పథకాలు అంతే లెక్క. ఇప్పుడు ఒక రైతుకు ఇంకోటి ఇంకోటి పెట్టు, ఇబ్బంది లేదు. అది అధికారం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు, దాని గురించి ఏమంటారు? చంద్రబాబు అంటే సరేలే, మన మొక్కలం కాదుగా, ఎన్నుకోరంటే ఎందుకంటే సర్వే వాళ్ళు. ఇప్పుడు చూస్తున్నట్లయితే రోడ్లు కానీ కరెంటు కానీ వాటర్ సప్లై కానీ ఎలా ఉంది? కరెంటు బాగానే ఇస్తుందిలే, మళ్ళా కరెంటు ఇవ్వలేదా, బాగానే ఉంది. కానీ కింద ఏడున్నోళ్ళు రోడ్లు ఇంట్లో ఊర్లో ప్రాబ్లాలు కొద్దిగా ఉండయి, అది ముందు. మంచిగా అయితే జగన్ ప్రభుత్వమే బాగుందంట ప్రస్తుతం. పైన అనేది సరేలే, ఇప్పుడు ఎవరు పిచ్చి ఊరుకుంటుంది లెక్క ఒకళ్ళది, కానీ దాని లెక్క దానికి జగన్ ప్రభుత్వం బాగుందంట. అంతే, ఎలక్షన్లో ముఖ్యమంత్రి ఎవరు రావాలనుకుంటున్నాం? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి, జగన్ గారు పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు బాబే? ప్రతి 6 గంటలకు వచ్చేసి పింఛన్ తెల్లారు డోర్ కొట్టిచ్చేస్తున్నారు బాబే. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇప్పుడున్న వ్యవస్థకి వాలంటీర్లు ఉపయోగవంతమైన, ప్రజలకు ఉపయోగవంతమైన? ముఖ్యమైనది, ఇది ముఖ్యమైనది. అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు జగన్ ఓడిస్తాము అంటున్నారు, దాని గురించి ఏమంటారు? సరే, ఎవరికి అదృష్టం అంటే వాళ్ళు వస్తారు, మనకు చెప్పేది కాదు, ప్రజలు ఇది ఉంటుంది కదా. ఇప్పుడు చూస్తున్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గారు ఎలా చేస్తున్నారు? పర్లేదు, బాగానే చేస్తున్నాడు. ఊరూరికి వెళ్ళటం, సమస్యలు ఏమైనా తెలుసుకోవటం, పథకాల పరంగా ఎలా ఉన్నాయి జగన్ పెట్టిన పథకాలు? నవరత్నాలు అన్నీ బాగానే ఉన్నాయి, దానిమీద నెక్స్ట్ అన్నీ అందుతున్నాయి. ఈ పథకాలు ఏ గవర్నమెంట్లో చూసారో ఇదే గవర్నమెంట్లో చూస్తున్నారు? ఈ గవర్నమెంట్లోనే ఎక్కువ పథకాలు అందినాయి జనాలు. పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణ వెళ్ళి పోటీ చేశాడు, బరిలకు కూడా వచ్చినంత మెజారిటీ రాలేకపోయింది ఆయనకి, అదే ఎఫెక్ట్ ఇక్కడ ఉండిద్ది అంటారు ఆయనకి? ఆ ఎఫెక్ట్ ఎప్పుడైనా ఉంటుంది పవన్ కళ్యాణ్, ఇక్కడ లేదు అసలు, ఎంట్రన్స్ లేదు. పవన్ కళ్యాణ్ మేలు కింద స్థాయిలో వాళ్ళు అయితే కలుసుకోవడం, ఏమైనా మళ్ళీ కింద స్థాయిలో పెద్ద ఇబ్బంది ఉండదు. జగనే రావాలంటారు మీ జగనే పాయింట్ ఆఫ్ లో జగన్ బెస్ట్ అనిపిస్తుంది. అభివృద్ధి పరంగా బాగానే ఉందా బాబే? అభివృద్ధి బాగుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. అవును బాబే, సో అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఓకే, జగన్ వస్తే ఫైనల్ గా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మళ్ళీ రెండోసారి? నేను బాగా చేస్తున్నాడని. పథకాలు అందినాయా మీకు? అభివృద్ధి పరంగా ఎలా ఉంది ఊరు? బాగానే ఉంది. మార్కాపురంలో ఎమ్మెల్యే ఎవరు? నాగార్జున రెడ్డి. ఎలా చేస్తున్నారు పనులు అయినా? ఆయన చేద్దాం కాడికి, ఆయన చేస్తుండే వచ్చిన పనులను బట్టి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తాం. వాళ్ళ దగ్గరికి మనం వెళ్తున్నాము, వాళ్ళు మన దగ్గరికి, వాళ్ళే మన దగ్గరికి వస్తారు. చేస్తున్నారు సదుపాయాలు అన్ని మంచిది అంటారా? వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు మనకి మంచిదే, సౌకర్యంలో ఉంటుంది, మంచిది, అందరికీ అందుబాటులో ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం, దాని గురించి ఏమంటారు? ఎవరు అభిమానం వాళ్ళకు ఉంటుందిలే, వాళ్ళు వాళ్ళు అంటారు, ఇల్లు మాది మాది అంటారు. కళ్యాణ్ గురించి ఏమంటారు? అక్కడ తెలంగాణ ఎలక్షన్ జరిగినాయి, డిపాజిట్లు కూడా రాలే, బరిలక్కకే ఎక్కువ వచ్చినాయి ఆయన మీద, మరి దాని గురించి ఏమంటారు? ఏడైనా అంతే, టీడీపీలో ఆయన కలుపుకోవటమే దరిద్రం. ఆయన లేకుండా ఉంటే పైన
అయితే బాగానే ఉంది వాళ్ళు వాళ్ళిద్దరు కలుసుకోవటం. కింద స్థాయిలో కార్యకర్తలకు ఇబ్బందిగా ఉంది, ఎవడు పెత్తనం చలాయించాలని వీళ్ళు వీళ్ళు పెత్తనం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని పోటీ చేసుకుని వస్తున్నారు జగన్ మీదకి, ఓడిస్తారంటారా? ఏం ఎట్ చెప్తాం మనం, ఓడిస్తారు. ఇలాంటి పథకాలు ఏ గవర్నమెంట్లో చూసారు? ఇదే గవర్నమెంట్లో చూస్తున్నారు. ఇదే గవర్నమెంట్, ఇదే గవర్నమెంట్. సో అంతా ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి, బాగానే ఉండి, కానీ కొద్దిగా అదే కాకపోతే ప్రాజెక్టులు ప్రాజెక్టులు అట్లా పెద్ద వాటర్ సప్లై చేస్తే శాశ్వతమైన పథకాలు లేకుండా చేసండి, ఈ చిన్న చిన్న ఇచ్చుకుంటా అది చేస్తే ఎన్నో రైతులకి శాశ్వతమైన పనులు అయి కూడా ఎవరికైనా అందరికి బాగుంటుంది. డ్యామ్ లాగా పెద్దది ఉండి పెద్దది కట్టి అది చీసేలా నుంచి రావాలా టెండర్లు బెజ్జం వేసి. ఓకే, అవి బెజ్జాలు కాలేదంటుండరు. ఇక్కడ ఊర్లు ఉండే ఒక 5-6 ఊర్లు దాంట్లో కూడా బయటికి పోయాయి. వాళ్ళకి ప్యాకేజ్ ఇస్తే గానీ ఓకే కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న చిన్న అన్ని ఇస్తున్నాడు, కానీ అసలు అది అయితే గానీ మా జిల్లాకు సస్యశ్యామలంగా ప్రాజెక్ట్ బాగుంది, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది అంటే. అది మా ఓకే.